కూటమి మీ లక్ష్యమా? ఎంబీబీఎస్ సీట్ల గైడెన్స్ కోసం తప్పక విచ్చేయండి మెగా ఎడ్యుకేషన్ మేళా. అప్పటి నుంచి ఉన్న సిమే రబర్ వాచం భాష అన్నమాట. వీళ్ళేమో రెడ్ బుక్ ఎప్పుడు తీయాలా, జోగి రమేష్ ని ఎప్పుడు ఇబ్బంది పెట్టాలా, జోగి రమేష్ కాకపోతే జోగి రమేష్ కుటుంబ సభ్యుల్ని నా కొడుకుని ఈ పాటికే అక్రమ కేసులు అభం శుభం తెలియండి. అసలు ఆ కేసులు ఏంటి, ఎగిరి గోల్డ్ ఏంటి, ఎగిరి గోల్డ్ అటాచ్మెంట్ లో ఉన్న స్థలాలు రిజిస్ట్రేషన్ అవుతాయా? అసలు బుర్రండోడికి ఎవరం అర్థమవుతుంది కదా, రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తెలుసు కదా, ఎగిరి గోల్డ్ అటాచ్మెంట్ లో ఉన్న సర్వే నెంబర్లు రిజిస్ట్రేషన్ అవుతాయా? దీని గురించి కూడా మధ్యాహ్నం పూర్తి వివరాలతో మీకు డేటా అంతా ఇస్తారు. ఎప్పుడు కొన్నాం, ఎట్లా కొన్నాం, ఏ విధంగా నోటిఫికేషన్ ఇచ్చాం, ఏ విధంగా ప్రతిదీ కూడా చెప్తారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళిన సందర్భంగా దాని గురించి ఎంక్వైరీకి రమ్మని చెప్పి చెప్పారు. దాని గురించి సహకరించడానికి వచ్చాను. తప్పనిసరిగా ఏ క్వశ్చన్లు అడిగినా ఏది అడిగినా ప్రభుత్వానికి అంటే పోలీస్ అధికారులకు పూర్తి సహకారం అందిస్తాం. తాపరిక ఉంటుందా, దాచుకోవడానికి ఉంటుందా, నా ఫోను నేను వాడేదే కదా. రాజకీయ జోగి రమేష్ రాజకీయ నాయకుడు, ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఎవరు పాత్రికేయులతో మాట్లాడతా ఫోన్లో, రాజకీయ నాయకులతో మాట్లాడతా, నా అనుచరులతో మాట్లాడతా, పోలీసు అందరితో మాట్లాడతాం కదా. ఇందులో తాపరికం ఏమంటుందా, ఏమంటుందా, ఏముండదు తాపరికం. దాచుకోవాల్సింది కూడా ఏముండదు. వాళ్ళు ఏదైతే ఏముందా, నిరసన తెలియజేయడానికి వెళ్ళాము. చంద్రబాబు నాయుడు గారింటికి నిరసన తెలియజేయడానికి వెళ్ళాము. ఎందుకు వెళ్ళాము? అయ్యన్న పాత్ర అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అమ్మ నాబూతులు, అమ్మల అంటే నాకు అసభ్యంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడిన భాషకి మనస్తాపం చెంది చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాలా, చెప్పాలా? చంద్రబాబు నాయుడు గారికి 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. ఇటువంటి వ్యక్తుల్ని కంట్రోల్ చేస్తే రాజకీయ వ్యవస్థన మారిద్దామనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడే నా మీద దాడి చేశారు, నా కారు బంగళ కొట్టారు, మా వాళ్ళు కొట్టారు, ఇవన్నీ కూడా లైవ్ లో అందరు కూడా చూసి నగ్గిన సచ్చిలే. ఇప్పటికి చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, మీ ఇంటి మీదకి వచ్చింది మీకు నిరసన తెలియజేయడానికి మాత్రం తప్ప జోగి రమేష్ ఎటువంటి తప్పు చేయడు. నిరసన తెలియజేస్తే మీ మనసు మారితే, మీరు చెప్తా ఉంటారు కదా నాకు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని చెప్పేసి, ఆ 40 సంవత్సరాల రాజకీయ అనుభవంలో అయ్యన్న పాత్ర లాంటి వాళ్ళని కొంచెం అన్నా కానీ బుద్ధి చెప్తారేమో అని చెప్పేసి వచ్చాం కదా. తప్ప మీ మీద దాడుకో లేకపోతే గోండాయుధం ఎప్పుడు అటువంటిది జోగి రమేష్ చరిత్రలో లేదు, ఉండదు, ఉండబోదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.